బాయమ్మపల్లి గ్రామంలో సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేయించారు సర్పంచ్ పాలకవర్గం. ఊదల మండలంలోని బాయంపల్లి గ్రామంలో కోవిడ్ 19 కరోనా విజృంభణ సందర్భంగా గ్రామంలో సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేయించారు సర్పంచ్ కొమరయ్య యాదవ్. పాలకవర్గం కరోనా పైన అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ శానిటైజర్ వాడుతూ తప్పకుండా మాస్క్ ధరించి 2 మీటర్ల దూరం పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తెలుసూరి కొమరయ్య యాదవ్, ఉప సర్పంచ్ గీరం సాంబమూర్తి, ఆర్ఎస్ఎస్ మండల కోఆర్డినేటర్ కావిటి రాజు యాదవ్, వార్డు సభ్యులు కుక్కల మహేందర్, మధూరి కుమారస్వామి, మధూరి జగన్ కుమార్ తదితరులు ఉన్నారు. బాయమపల్లిలో ఈ కరోనా వచ్చిన ఒక మనిషి వచ్చిందని అనుమానంతో అందులో ఇప్పుడు అందరు ఊరంతా ఇప్పుడు అంత మందు క్యూర్ చేసినాం. ప్రజలు వీళ్ళందరూ మంచిగా లాక్డౌన్ చేసి ఎవరి ఇంట్లో ఉంచుతూ ఇవాళకు ఎవరి ఇంట్లో వాళ్ళకు సమానులు అట్లా మెట్లు ఇచ్చుకుంటూ బయటకు రాకుండా కాపాడి ఈ కరోనా మహమ్మారిని దూరం కొట్టడానికి సహకరించి ఈ ప్రజలంతా సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మన రైతు సోదరులందరికీ మరియు ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా ఒక మనిషి పక్కకు ఉన్నారంటే మనం వాళ్లకు కరోనా పాజిటివ్ ఉందనుకోనే మనం బతకాల్సిన అవసరం ఇది. ఒక దిక్కు కరోనా పాజిటివ్ ఉన్నా కానీ మనం మన పనులు చేసుకుంటేనే బతుకుతాం కాబట్టి మన పనులకు మనం పోవాలి. ముఖ్యంగా రైతులు వరి నాట్లు చేసే వాళ్ళు కానీ ఇంకోలు కానీ మహిళ కూలీలు కానీ పొలాలకు నాట్లకు వెళ్ళేటప్పుడు ఎవరి బాటిల్ వాళ్ళే తీసుకుపోవాలి. నీళ్లు తప్పకుండా మనం ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ వర్క్ పోతేనే అయితే ఎట్లయితే కేవలం 2 లీటర్ల వాటర్ బాటిల్ తీసుకుపోతాం అట్నే తీసుకెళ్ళాలి. ఈరోజు బాయంపల్లిలో హైడ్రోక్లోరిన్ చేయడం మనకున్నటువంటి కరోనా వ్యాపించడం వల్ల వేరే లేకుండా రావడం దానివల్ల ప్రతి ఒక్కరూ చాలా అందరు ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతగా నాచింది అని అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు కొన్ని నిబంధనలు పాటిస్తూ మంచిగా ఉంటే వారి ఆరోగ్యానికి కూడా బాగుంటుంది.